ఓజీ సుజిత్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. ఎందుకంటే సాహో వంటి మంచి హిట్ ఇచ్చిన తర్వాత ఎండ్ డైలాగ్ చాలా మందికి సాహో అయితే అర్థమైతే కాలేదు. అండ్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే సాహోలు ఏదైతే ఎలిమెంట్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి తీసారో వేరే లెవెల్గానే మాట్లాడుకుంటారు. ఇప్పటికీ ప్రభాస్ గారిని ఒక రితంలో చూపించారు సాహో మూవీలో అయితే. ఇంకా మన గ్యాంగ్స్టర్ అందులో సాహోలోనే మన ప్రభాస్ గారిని అంత వైల్డ్ గా ఒక రాయల్టీ లుక్ లో చూపించాడంటే, ఒక గ్యాంగ్స్టర్ గా అయితే తను ఎంత బాగా చూపిస్తారనేది ఆడియన్స్ కే వదిలేస్తున్నాడు. ఇప్పుడైతే మనకి ఓజీతో అయితే మనకి ముందుకు రావడం అయితే జరగద్ది, ఇది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్లీ ఓజీ మూవీ అయితే డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది, ఇంకా స్టార్ట్ ఇంకా దగ్గర పడుతున్న కొద్ది దాని అప్డేట్స్ కోసం ఆడియన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్లీ ఎప్పుడు పోయి ఆ డేట్ అంటే సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద మూవీస్ అన్ని కూడా ఆ డేట్స్ లో అయితే పెట్టుకోలేదు, చిన్న చిన్న మూవీస్ కూడా ఆ డేట్స్ లో అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు కిరణ్ అబ్బవరం గారు ఒక వీడియోలో అయితే పర్టికులర్లీ చెప్పడం జరిగింది, సెబాస్టియన్ మూవీ అప్పుడు భీమ్లా నాయక్ మూవీ పెట్టారని చెప్పి సెబాస్టియన్ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో ఒక షోలోకి మన కిరణ్ అబ్బవరం గారు చెప్పడం అయితే జరిగింది, ఎందుకంటే తన మూవీకే నేను వెళ్తాను ఇంకా నా మూవీ వచ్చి ఎవరు చూస్తారని చెప్పి. సో అలాంటి క్రేజ్ అయితే పవర్ స్టార్ కి అయితే ఉంది ఇప్పుడైతే ఉన్న సొసైటీలో అయితే. పర్టికులర్లీ అలాంటి క్రేజ్ మూవీకి ఇప్పుడైతే ఒక మూవీ వచ్చి పడింది భయ్య. పర్టికులర్లీ ఇంకా ఆ డేట్ లో ఆ మంత్ లో మూవీస్ బుక్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా ఓజీ అనేది రిలీజ్ కానట్టే కాబట్టి. సో ఇంకా ఆ డేట్స్ లో ఎప్పుడు మూవీ, చిన్న మూవీ కానీ పెద్ద మూవీ కానీ ఏ మూవీ అనేది ఇంకా మనకి అఫీషియల్లీ రాలేదు కదా అని చెప్పి గుమ్మగైపోయారు అందరూ. బట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సేమ్ డేట్న సెప్టెంబర్ 27న మనకి దుల్కర్ సల్మాన్ గారిది సర్కార్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది భయ్య. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఫ్యాబులస్లీ ఇంకా ఆడియన్స్ అంతా డిసప్పాయింట్ వెళ్ళిపోయారు, ఎందుకంటే మనకి ఓజీ మూవీ అనేది పోస్ట్ పోన్ అయిపోయిందని ఇట్లా ఇండైరెక్ట్ గా అయితే అర్థమైపోయింది. ఇంకా కంప్లీట్లీ మనం చూసుకున్నట్లయితే ఫర్దర్ గా ఓజీ ఒక న్యూ రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయొచ్చు, మేబీ పోస్ట్ పోన్డ్ అనే మెన్షన్ చేయొచ్చు. సో కంప్లీట్లీ ఆ పోస్టర్ చూడడానికి కూడా ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఒక మంచి మూవీ అనేది పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పి. సో ఇంకా ఫర్దర్ గా చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఓజీని ఎప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు, డిసెంబర్ మంత్ లేకపోతే డిసెంబర్ మంత్ లో ఆల్రెడీ హరిహర వీరమల్లు అనుకుంటున్నారు ఈ ఇయర్ లోనే. ఇంకా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిది మూవీస్ అన్ని మనకి ఇంకా రిలీజ్ డేట్లు ఎప్పుడు వస్తాయి భయా అని ఇంకా ఆ కన్క్లూజన్ ట్విస్ట్లోనే ఉండిపోయి అలాగా. ఇంక చూసినట్లయితే ఇప్పుడు ఓజీ కూడా అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది కంప్లీట్లీ. ఇండైరెక్ట్గా అయితే చెప్పడం అయితే జరిగింది దుర్గా సర్మాన్ గారి రిలీజ్ డేట్ని సేమ్ డేట్న లాక్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఉండొచ్చు కదా భయ్య, ఇప్పుడు అదే రిలీజ్ డేట్ కానీ ఈ యొక్క మూవీ అనేది దింపచ్చు కదంటే మేబీ అంతలా ఉన్న ఆ మూవీకి పోటీగా దింపుతారైతే నేను ఇప్పటికీ చెప్పను. కంప్లీట్లీ ఆ యొక్క మూవీ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈ యొక్క మూవీ రిలీజ్ డేట్ అనేది ఈ రోజు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ చూద్దాం ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ అని వస్తాయి. కంప్లీట్లీ పోస్ట్ పోన్ అయిపోయింది, 100 కి 99% అయిపోయింది. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అని మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కాబట్టి వెంటనే మన ఎస్ఎస్కే క్రేజ్ రీల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు పాపప్ మెసేజ్ ద్వారా కూడా రావడం అయితే జరుగుతుంది బెల్ ఐకాన్ ఆన్ మీద ఉన్నట్లయితే. అండ్ వెల్త్ వెల్త్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ద వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.